ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి తెలుసా టీడీపీలో ఇప్పుడు ఎస్సీ నేతలే కరువయ్యారా కీలక నియోజకవర్గాల్లో ఎస్సీ నేతలు లేక పార్టీ ఇబ్బందుల్లో ఉందా అంటే అవుననే అంటున్నారు పార్టీ సీనియర్లు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పార్టీకి నేతలు కరువయ్యారనేది వాస్తవం ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గాలకు నిర్దేశించిన నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది అక్కడ ఉన్న నాయకులు కొందరు జంపు చేయడం మరికొందరు పార్టీని పట్టించుకోనట్లుగా వ్యవహరించడం అక్కడ టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది ఉదాహరణకు గుంటూరు జిల్లా ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం కృష్ణా జిల్లా పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం చిత్తూరు జిల్లా చిత్తూరు ఇలా ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ జెండా మోసే నాయకుడు లేకుండా పోయారు ఇవి ఆయా వర్గాలకు మాత్రమే రిజర్వ్ చేశారు అయితే ఎప్పటికప్పుడు కొత్త వారికి కేటాయించిన కారణంగా పార్టీ బలంగా ఉన్నప్పటికీ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం ప్రతి ఎన్నికల్లోనూ కొత్త వారికి అవకాశం ఇవ్వడం వంటివి టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టింది ప్రతిపాదనలు తీసుకుంటే ప్రస్తుతం జనరల్ అభ్యర్థి సీనియర్ నాయకుడు మాకినేని పెదరత్తయ్య ఇన్ఛార్జిగా ఉన్నారు ఈయన పార్టీని నడిపిస్తున్నారు కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకుడి కొరత ఉంది చిత్తూరులో సత్యప్రభ మరణించిన తర్వాత ఇప్పటి వరకు నాయకుడిని ఎంపిక చేయలేకపోయారు తిరుమూరులో మాజీ మంత్రి కేఎస్ జవహర్ కు గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు ఆయన ఇది నాకొద్దని వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ పీఠం ఎవరికీ అప్పగించకుండా చోద్యం చూస్తున్నారు దీంతో కేడర్ అంతా వైసీపీలోకి వెళ్లిపోతోంది పామరు నియోజకవర్గంలో టీడీపీతో రాజకీయాలు ప్రారంభించిన ఉప్పులేటి కల్పన రెండు వేల పద్నాలుగులో వైసీపీలోకి వెళ్లి గెలిచి మధ్యలో టీడీపీలోకి వచ్చారు గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆమె పార్టీలో యాక్టివ్ గా ఉండడం లేదు అసలు పార్టీలో ఉండాలా వద్దా అనే మీమాంసలో పడిపోవడంతో పార్టీని ఆమె పట్టించుకోవడం లేదు మరోవైపు వైసీపీ దూకుడుతో ఎక్కడ పుంజుకునే పరిస్థితి లేకుండా పోయింది ఇక పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సీటును ఆశించిన మాజీ మంత్రి జవహార్ కు రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు అప్పగించారు దీంతో కొవ్వూరులో కేడను నడిపించే నాయకుడు లేకుండా పోయాడు విశాఖ జిల్లా పాయకరావు సీటును ఆశించిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి క్లారిటీ ఇవ్వడం లేదు దీంతో అక్కడ కూడా కూడా నడిపించే వారు లేక పడుతున్నారు బాపట్ల స్థానం ఇలాగే ఉంది ఇక్కడ బాపట్ల పార్టీ ఇన్చార్జిగా జనరల్ అభ్యర్థి ఎమ్మెల్యే సాంబశివరావుకు అప్పగించారు అయితే ఇక్కడ నుంచి శ్రీరామ్ మాల్యాద్రి వరుస విజయాలు దక్కించుకుని గత ఎన్నికల్లో ఓడిపోయాక అజాపజా లేకుండా పోయారు దీంతో ఇక్కడ కూడా పార్టీని నడిపించే ఎస్సీ నాయకులు లేకుండా పోయారు ఇలా చాలా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడం ఇప్పుడు చంద్రబాబుకు తలకమించిన భారంగా మారిందని అంటున్నారు పరిశీలకులు హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్